మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాయిబాబా దివ్య లీలలు అపూర్వం, అమోఘం. ఆయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు మనల్ని నడిపిస్తుంది. అలాగే బాబా అనుగ్రహం పొందాలంటే అన్ని జీవరాశులను, అన్ని కుల మతాలను ఒకే రకంగా చూడాలి. కలియుగానికే సోదరభావం ఏర్పరిచిన మహానుభావుడు సాయిబాబా. అయితే ఈ మానవ జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు ఎదురవటం సహజం. ముఖ్యంగా ఈ సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య డబ్బుకు సంబంధించినది. ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ డబ్బు లేక. చేసే పనులలో ఒత్తిడి పెరగటం వలన మనశ్శాంతి లోపించి జీవిస్తూ ఉన్నారు. కొంతకాలానికి అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కలియుగంలో ప్రతి మనిషి ఏదో ఒక సమస్య వలన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, గురువారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా గుప్పుడు ధాన్యంతో లేదా గుప్పుడు బియ్యంతో ఒక పరిష్కారాన్ని చేస్తే బాబా కృపతో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలంటే, గురువారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవండి. ఆడవారైనా లేదా మగవారైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా పూజగదిలో సాయిబాబాను పూజించండి. ప్రతి గురువారం నాడు సాయిబాబాకు ఎంతో ఇష్టమైన అన్నదానం చేయండి. కనీసం ఆకలితో ఉన్న ఒక మనిషికి లేదా ఒక జీవికి అయినా సరే, మూగజీవికి అయినా సరే అన్నదానం చేయండి. ఇలా చేస్తే సాయిబాబా యొక్క దివ్యమైన కృప మీకు లభిస్తుంది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండే సాయిబాబా గుడికి వెళ్ళండి. గుప్పుడు బియ్యాన్ని చేతిలో పట్టుకుని ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ బియ్యాన్ని ధునిలో వేయండి. మీ కష్టాలు కూడా బియ్యంతో పాటుగా మంటల్లో కాలిపోతాయి. సాయిబాబా యొక్క కృప మీకు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి కష్టాలైనా సరే, రేపు గురువారం నాడు గుప్పుడు బియ్యంతో ఈ పరిష్కారం చేస్తే ఆ బాధలన్నీ పోతాయి. కనుక ఎటువంటి సమస్యలతో బాధపడే వారైనా సరే, రేపు గురువారం భీష్మ ద్వాదశి నాడు గుప్పుడు బియ్యంతో ఈ పరిష్కారాన్ని ఆచరించి బాబా అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.